ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారే ఇదే అంశంపై మాట్లాడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకట వెంకటర్ గారు అసలు ఏంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏంది ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడ నా వెంట్రుక కూడా పేకలేరంటూ కూడా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు అదే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అధికార మతం తలకెక్కింది అధికార మతం తలకెక్కి టీవీ ఛానల్ యజమానులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అయితే ఎన్నిటికీ ఒకరోజు సమాధానం ఉంటుంది లేకుండా ఉండదు ఇప్పటికే ప్రజలు రివర్స్ అవుతున్నారు ప్రతిపక్షాలు రివర్స్ అవుతున్నాయి అయితే ఓటు అనే ఆయుధం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్ళు తగిన బుద్ధి చెబుతారు ఆ తర్వాత వీళ్ళు ప్రజల సమక్షంలోకి ఇదివరకులాగా పాదయాత్ర చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి రావాలంటే వీళ్ళు కుదరదు ప్రజలు నిలబెడతారు ప్రజలు రానివ్వరు ఇవన్నీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా ఏదో ఒక రోజున వీళ్ళు మూల్యం చెల్లించక తప్పదు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా కారు చీకట్లు అమ్ముకుంటున్నాయి అసలు విద్యుత్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి నెలకొంది దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్లే రాష్ట్రం ఈ ప్రమాదంలో పడిందని వైసీపీ నేతలు పదే పదే చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న వ్యక్తులు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఉన్నారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పల్లెల్లో కరెంట్ ఉండేది కాదు సిటీల్లో పది గంటలు ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక దాంట్లో సంస్కారాలు తీసుకొచ్చి విద్యుత్తులో నాణ్యమైన కరెంట్ ఇవ్వడమే కాకుండా అసలుకి ఒకప్పుడు త్రీ పేస్ అంటే ఒక పేస్ పనిచేసేది ఇవాళ అలా కాకుండా రాష్ట్రంలో నాణ్యమైన కరెంట్ ఇచ్చి వాళ్ళ నామినల్ రేటు పెంచి పల్లెటూరుల్లో కూడా పల్లెల్లో కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ కరెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు ఇవాళ దాన్ని వీళ్ళు ఈ ప్రభుత్వం చేతకాక ప్రభుత్వాన్ని పాలించడం చేతకాక వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు రాష్ట్రాన్ని అంధకారం రాష్ట్రాన్ని మీరు కరెంటుతో కరెంట్ లేకపోతే అంధకారం కాదు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అంధకారం చేశారు అంటే పగలు మనకు రోడ్డు మీద వెళ్తే కరెంట్ అక్కర్లే యాక్చువల్గా కానీ అంధకారం అంధకారం అంటే ఏంటంటే వ్యాపారాలు లేవు ప్రజల దగ్గర డబ్బులు లేవు ఈ అన్నిటికి కూడా మూలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చూసి ఎవరు అక్కడ పరిశ్రమలు పెట్టడానికి లేరు వ్యాపారాలు చేయడానికి లేరు వ్యాపారాలు చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ట్యాక్స్లు వేస్తారు ఇవన్నింటిని చూసి అసలు రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది రాత్రి పగలని తేడా లేదు ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి నెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఇలాంటి వ్యక్తి ఒక్కసారి కానీ పీటను దిగితే ఎప్పుడు కూడా రా రాజకీయ పార్టీలు సైక్లింగ్ ఒకసారి ఎక్కుతారు ఒకసారి దిగుతారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక్కసారి కానీ దిగితే ఇక ఎక్కడ అనేది అసంభం అంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు చేస్తున్నావు మరో ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని అసెంబ్లీ సాక్షిగా భజనలు చేస్తున్నారు పొగడతలు పొగడుతున్నారు వైసీపీ అదే చత్తపర్ణ ఎవరో వేయలేదు జే ట్యాక్స్ ఎవరో వేయలేదు దేశంలో ఏ ముఖ్యమంత్రి అలాగే సొంత బ్రాండ్లు ఎవరో పెట్టలేదు అలాగే ఇవాళ రా భారతదేశంలో పన్నెండు గంటలు కరెంటు కోత ఎగరూ ఇవ్వలేదు భారతదేశంలో పెట్రోలు డీజిలు మా రా ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఎక్కడా లేవు మరి అది కూడా రికార్డే కదా మంచి చేసిన రికార్డే చెడు చేసిన రికార్డే ఇప్పుడు కేసులు లేవు కేసులు లేవు ఒక వ్యక్తి మీద కేసులు లేవు అనుకోండి అతను క్లీన్ చిట్టు అని రాస్తారు అతని మీద సిబిఐ కేసులు పన్నెండు నుండి పదహారు నెలలు జైల్లో ఉన్నారనుకోండి అది కూడా చరిత్ర అది కూడా రాస్తారు కదా అలాగే వీళ్ళ చరిత్ర గురించి అసెంబ్లీలో గొప్పగా చెప్పుకున్నారు సార్ ఉత్తరాంధ్రాని అనధికారిక ముఖ్యమంత్రిగా విజయసాయి రెడ్డి దోచుకుంటున్నాడు తప్పకుండా దోచుకుంటున్నాడు నీకు చెప్పే కదా రేపు ఇరవై ఒకటి బహిరంగ చర్చి పెడతా దానికి సిద్ధం అంటే రమణ సర్వే నెంబర్లతో సహా వెళ్తా సర్వే నెంబర్లతో సహా చూపిస్తా ఈ విశాఖపట్నానికి జగదాంబా సెంటర్ అంటే ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ అది ఎవరో తెలియదు ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో పోలీసుల సమక్షంలో పెడతా అక్కడ తెలుతుంది ఆయన ఆయన ఒకవేళ నిజంగా ఏం చేయలేదు అనుకోండి బినామీ పేర్లతో అక్కడికక్కడే నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఆయన చేసినట్టు నేను రుజువు చేశాను అనుకో అక్కడే ఆయన అరెస్ట్ చేయాలి అది అంటే విజే ట్యాక్స్ అన్నారు కదా వీజే ట్యాక్స్ అంటే అంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి చోట జే ట్యాక్స్ ఉంది అక్కడ విజే ట్యాక్స్ కమెంట్ ట్యాక్స్ థ్యాంక్ యూ ఇదే పూర్తిగా కూడా అనధికార ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్రాని విజయసాయిరెడ్డి దోచుకుంటే అహంకారంతో అధికారం మదంతో ముఖ్యమంత్రి నంద్యాల సభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనమంటూ కూడా ఎమ్మెల్సీ బుద్ద వెంకట స్పష్టం చేశారు వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్